మమ్మీ స్కూల్ ఫీజు ఎప్పుడు కడతావు? అదేంటి బిడ్డ, మొన్నే కదా 10 రోజులు అయింది కదా కట్టి స్కూల్ ఫీజు. నువ్వు కట్టి 10 రోజులు కాల, నెల అయింది. నెల అయిపోయిందా? ఏడ్చేంద్రా, మీ తాత అప్పులు చేశాయే, మీ నాయన అప్పులు చేశాయే, కట్టలేమో నాకేమో అర్థం కావట్లేదు బిడ్డ. చల్లే ఏదో ఒకటి చేసి నేనే కడతానులే, వెళ్ళి మంచిగా ఆడుకోపో బిడ్డ. ఏంటో అందరు అప్పులు చేసిండ్రు, ఈ చిన్నోడే అడిగిపోయిండో ఏమో. ఈడన్నా ఉత్తర బాధలు చెప్పుకుందాం అనుకుంటే ఈడు ఏ దేశాలు వదిలిపోయిండో ఏమో. ఆలోచించాలి, నొప్పి పెడుతుంది. బోల్డ్ వార్తలు తీసుకొచ్చాను అమ్మాయి గారు ఇవాళ. వార్తలు పక్కన పెట్టరా, పిల్లాడేమో స్కూల్ ఫీజు అంటున్నాడు. అప్పులు చేసాయి, నా ముగ్గురు చూస్తే అప్పులు చేసా. వాడికి స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలేమో నాకు అర్థం కావట్లేదు. అబ్బా, మరి చాలా ఎలకలు ఉన్నాయన్నారు నిన్న. ఉన్నాయి కానీ అవన్నీ అమ్ముకుంటామేట్రా, అన్ని అప్పులు అయిపోయారే. ఇక్కడ ఇలాగే ఏడ్చారు, అక్కడ రాష్ట్రం అలాగే ఏడ్చింది. మన తెలంగాణలోని మోడీని కేసీఆర్ గారు బోల్డ్ అప్పులు చేయించారండి. ఈ మన ఇంట్లో పరిస్థితి ఇలాగే ఉంది, రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. అదేమో ఎవరు అంటున్నారంట, నువ్వు అడగవు నేను చెప్పను. మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ రేవంత్ రెడ్డి అన్న ఇలా చెప్తాను. అవునా, అదేరా నిజమే కదా. ఇప్పుడు రాష్ట్రం బాగుంటాయి కదా, మన వరకు కూడా బాగుండేది. అవును అమ్మాయి గారే, మరి చాలా ఇబ్బంది అయిపోతుంది అమ్మాయి గారు. ఏమమ్మాయి గారు, ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తున్నాయా, మా జగన్ అన్నయ్య ఉన్నాడా, మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్తున్నాడు. గొడవ అవుతుంది అమ్మాయి గారు, ఇవన్నీ మామూలే. ఇప్పుడు తెలంగాణలోని అప్పుడు ఇడిపోయాం కదా కలిసి ఉండి, మా అప్పులు లావాదేవీలు ఉంటాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మన ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, అప్పట్లోని పోలవరం ఒకటి ఉండేది కదా, అది శంకుస్థాపన అయ్యింది కదా. అది ఇప్పుడు మాట్లాడదామని మళ్ళీ ఈయన అక్కడికి వెళ్తున్నాడు. పోలవరం పూర్తవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏమో, నాకే అర్థం కావట్లేదమ్మా. ఆయన ఎవరో ఉంటాడు అనిల్ అరవేనా, 2022 40 42 అంటాడు ఆయన కట్టాడు. అది ఇప్పుడు ఎవరు మన బాగుంటాడు కాదమ్మాయి గారు ఊరుకుంటారు మీరు నన్ను అంటారంటే. అది కదా అంబేద్కర్, ఆయన మొహం మీద చెప్పేశాడు అమ్మాయి గారు ఏదైతే ఏమని. కానీ పోలవరం అవ్వదని చెప్పేశాడు అంతే. అయ్యో అట్టెందుకు చెప్పాడరా, కనీసం శుభం పలకాలి కదా. శుభం అక్కడ జగన్ దగ్గర చెప్పింది ఆయన, అది ఎంత జరగకపోయినా కూడా శుభం పలకాలి కదరా. మన జగన్ అన్నయ్య మాత్రం మోడీ దగ్గరికి వెళ్తానని అంటున్నాడు. చూద్దాం ఎవరి ప్రయత్నం వాళ్ళది, ఎక్కడ తీసుకొస్తాదో విషయం. అదొకటి మన ఆంధ్రాలోని రైతు బీమా పథకం పడుతుంది అనుకుంటున్నాను నేను. మన ఎవరో రైతు అంట మా ఎక్కడ తెగ తిడుతున్నాడు, ఈ వడ్లని రైస్ మిల్లుకి వచ్చేసి మొన్నది ఇంకా డబ్బులు అవ్వలేదు, ఈ ఏం చేయాలి మాకే అర్థం కావట్లేదు, అసలు డబ్బులు పడలేదు. నువ్వు రైతు ఆవేదన రెండు అడుగులు అయితే వచ్చేస్తాయి, ఒక సంవత్సరం ఉన్నాయి. మరి అప్పుడు ప్రజల మెప్పు కావాలా లేదా? ప్రజల మెప్పు కావాలంటే ప్రజల్ని ఆకట్టుకోవాలి కదా. కట్టుకోవాలి, అప్పుడు ఏం చేస్తారు, ఎత్తారు కదా అన్ని పథకాలు ఎత్తారు కదా, ప్రజలు ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారు ఇదంతా ముందు నుంచి చూస్తే మా నాయకుడు మా నాయకుడు అని గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఇప్పుడు చేస్తున్నారు అంతా, అంతే అంటారా? అంతే కదా. ఈ మన తెలంగాణలోని మన కేసీఆర్ బాబు అన్నారు కదా, బిఎస్ఆర్ పెట్టాడు కదా, ఏడు ఏమేసేసాడు రైతు బంధు. రైతు బంధా ఏమో పండగ చేసేసుకుంటున్నారు అందరూ రైతులంతా. ఓ మామూలు ఎత్తలు విడిగి చేసేసుకుంటున్నారు పండగ. ఆయన రైతన్న బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారు. మనం అందరూ వెళ్ళుకుంటున్నాం కానీ అమ్మాయి గారా, కరోనా ఉంది కదా వచ్చి పడిపోతుందంట మళ్ళీ మన మీదకే. బియ్యప్ప ఈ బూతులాగా ఉంది అమ్మాయి గారు, నాకు నచ్చలేదు అది. అది కూడా ఇప్పుడు బాగా విజృంభిస్తుందంటారా, మళ్ళీ అందరు భయపడిపోతున్నారు, మాస్క్ పెట్టేసుకుంటున్నారు, మళ్ళీ కొత్తగా ఆసుపత్రిలో చేరిపోతున్నారు. నేను ఊరు వెళ్ళాలి అమ్మాయి గారు, మా ఊరే వెళ్ళరు ఇప్పుడు ఏమంతే ఏం లేదు. సంక్రాంతికి వెళ్ళాలి, మా ఊరు వెళ్ళాలి. నా పిల్లల పిల్లలందరూ ఆడుకుండిపోయారా, అయ్యి బాబాయ్ చేసుకొచ్చా. ఇప్పుడు ఇది ఇంత ప్రమాదం ఏం కాదంటారా? ఇది ఏం కాదు, చెన్నైలోనే చెన్నై కాదు అయ్యి బాబాయ్, అందరు చచ్చిపోయారు. చచ్చిపోయిన విషయాలు కరోనా ఎంత మందికి వచ్చినవి అంతేనా? ఉంది చాలా మందికి వచ్చింది అంటే కరోనా బయట పెట్టట్లేదంట, దేశానికి చెడ్డ పెరుగుతుందని. మీరు ఎప్పుడు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారా? యా ఊరికండి మిమ్మల్ని ఎవరైనా కొనేస్తారులేండి, మన వీళ్ళు ఉన్న అధికార పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరో మిమ్మల్ని కొనేస్తారులేండి. ఇప్పుడు అదే జరిగింది అమ్మాయి గారు, సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యే కొనుక్కున్న అందరికీ సిబిఐ ఎంక్వైరీలు చేసేసి కేసీఆర్ శాఖ అని చెప్పేసి మన బండి సంజయ్ గారు ఉన్నారు కదా, ఇది కేసీఆర్ గారు చెప్పు దెబ్బ అని చెప్పేసి ఆయన పేపర్ ప్యాకెట్ ఇస్తున్నాడా. మరి ఏం చేస్తాం అమ్మాయి గారు, అలాగే ఇది మన రాజకీయాలు ఎవరినైనా ఇబ్బంది అమ్మాయి గారు. ఇప్పుడు మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీరు నా మీద తిరగబడుతున్నారు, నన్ను అన్నాను అనుకోండి, నా వంక ఎవడు లేడు. అదే నిజమేలే కానీ ఇప్పుడు నాయకుడు అంటే ఎవరు, ప్రజలు మెచ్చినోడు నాయకుడు అని అంటారు, ఇప్పుడు చూస్తే డబ్బులు ఇచ్చినోడే నాయకుడు అంటున్నారు. అమ్మాయి గారా మీరేం చిట్టీలు వేస్తున్నారా? ఏం చిట్టీలు రా కడతారు కదండి, చీటీలు వేస్తున్నాము, 2000 3000 కట్టుకుంటారు కదా నెలకే. కానీ అమ్మాయి గారా విజయనగరంలోనే ఎవడో వాలంటరీ కొర్రాడట, బాగా ఇచ్చాడు మేడం, అప్పులో అప్పు అమ్ముకో కమ్మి మూలుక్కున్నాక తాటికే పడినట్టు ఆంధ్రప్రదేశ్ పాపం ఏ ఉద్యోగాలు లేక ఏమీ లేక జనాలు అందరూ ఏదో చేసుకుంటున్నారు కదా, ఆడెవడు వాలంటరీ అంటే అమ్మాయి గారా 5000 కట్టేసాడంట. 5000 కాదు తింగరదాని 5 కోట్లు, 5 కోట్లు ఏదో ఆ చిట్టీలు గిట్టీలు పాటలు అవి అని చెప్పి 5 కోట్లు డోకరా పెట్టి ఎత్తేసాడు. ఎటు పోయి ఉంటాడు, ఎక్కడ పోతాడు, 5 కోట్లు అంటే మాట్లాడి మన వాలంటీరే కదా మేము పట్టించుకో. ఇట్లాంటివైతే బాగుంటాయి ఎందుకంటే నిజమేరా, దొంగ ఇదేదో అంటారు కదా ఇంటి దొంగని ఇతరుడైనా పట్టలేడని, ఇది ఇంట్లోకి వస్తుందేమో. అంతే అమ్మాయి గారు, ఏదైనా సరే అధికార పార్టీలో ఉన్నాయని చెప్పి ఏదైనా వెనకలు వేసుకోవాలి అమ్మాయి గారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొడిచి వచ్చారు అలా అల్లంతా ఒకటే గాని మధ్యలో పాపలం ఏదో మనం ప్రజలు అంతే కదా అమ్మాయి గారు. ఏదైనా అమ్మాయి గానీ ఏదో మీ అబ్బాయి ఎందుకు అక్కడ కనబడుతున్నాడు, ఆడుకుంటాడు బడికెళ్ళా ఫీజు కట్టాలి కదరా, మీరు ఇలా ఫీజు కట్టాలి కదా అంటే ఎవరు కడతాడే, కట్టండి తొందరగానే పిల్లడి భవిష్యత్తు బాధేటి. నువ్వు మంచి మంచి ఆటలు చెప్తానే కదా నాకు డబ్బులు వస్తాయి, నా పిల్లడి ఫీజు కట్టా మంచి మంచి ఆటలు లేబో మడి చెప్పిడు చెప్పి నాకు ఎచ్చిందండి మా అమ్మాయి గారు. అమ్మో నమ్మకమైన అమ్మాయి గారు కాదు మా అమ్మ అమ్మాయి లెక్కెట్టుకోకుండా వెళ్ళి ఆటలు తీసుకురాపో, కర్రలు లెక్కెడుతున్నాను అమ్మాయి గారు నిన్న నుంచి, నేను కర్రలు కాదు కానీ ఆటలు లెక్కెట్టుకో, ఆర్తలు అంటే మీరేం చెప్తారు. మీ అబ్బాయి పేరు నోరు తిరగట్లేదు గా గా అని గా, ఏం పేరండి గార్గేయ మహర్షి పేరు అది నీకు తెలియదే? నాకు తెలియదు మా మామయ్య పెట్టిండు, చాలా మంచిగా దండం పెట్టుకుంటాను నా కొడుకుతో కొంచెం ఆడుకొని. అమ్మ పెద్ద ముద్ర అనుకుంటే ఎంతైనా తండ్రి పోలిక కదా, మీ పోలికి లేదులేండి వస్తా ఉండండి. ఈడ ఎప్పుడు ఇంతేనండి, ఇట్లనే అంటేనే ఉంటాడు. మీరైతే ఈరోజు వార్తలు చూశారు కదా, మళ్ళీ వచ్చే ఎపిసోడ్కి మళ్ళీ మంచి మంచి వార్తలు అయితే తీసుకొస్తాడు చిన్నోడు. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ. నమస్కారం.